హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే పాలకోవాని ఫైవ్ మినిట్స్లో ఇన్స్టెంట్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఫెస్టివల్స్కి అకేషన్స్కి తక్కువ టైంలో స్వీట్ చేయాలనుకుంటే ఇలా పాలకోవాను ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ దీపావళి పండక్కి ఇలా పాలకోవాని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఒకసారి ఇలా పాలకోవాను ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేస్తారండి ఎందుకంటే దీని ప్రిపరేషన్ చాలా ఈజీగా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా ఈ పాలకోవాను ప్రిపేర్ చేయడానికి టైం కూడా చాలా తక్కువ పడుతుంది టేస్టీ అయిన ఈ పాలకోవాని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ నెస్ట్లే వారి ఎవ్రీడే మిల్క్ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి ఇంట్లో ఉండే ఏదైనా బౌల్ని కానీ కప్పుని కానీ మెజరింగ్కి తీసుకొని అన్నింటినీ దాంతోనే మెజర్ చేసి తీసుకోవాలండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పుల పాలపొడిని కొలిచి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఒకటిన్నర కప్పుల పాలపొడికి పావు కప్పు షుగర్ అయితే సరిపోతుందండి మనకి మిల్క్ పౌడర్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి షుగర్ కొద్దిగా వేస్తే సరిపోతుంది ఈ పాలకోవా ప్రిపేర్ చేయడానికి అరకప్పు కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక అరకప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు మనం కొలిచి గిన్నెలోకి తీసుకున్న ఒకటిన్నర కప్పుల మిల్క్ పౌడర్ని వేస్తూ కలుపుకోవాలి మరుగుతున్న పాలల్లో పాలపొడిని వేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే టూ త్రీ మినిట్స్కి పాలపొడి మిశ్రమం మనకి ఇలా దగ్గర పడుతుందండి ఇలా మిశ్రమం కొంచెం దగ్గర పడ్డాక దీంట్లో కప్పు చక్కెర వేసి కలుపుకోవాలి షుగర్ కరిగి పాలపొడి మిశ్రమం షుగర్ అన్నీ చక్కగా కలిసేలా కలుపుకోవాలి షుగర్ కరిగి పాలపొడి మిశ్రమం ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి నచ్చేవాళ్ళు దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవచ్చండి నేను ఇక్కడ వేయట్లేదు పాలపొడి మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అది చల్లారేలోగా ఇంకాస్త పడుతుందండి స్టవ్ ఆఫ్ చేశాక మిశ్రమం పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా ఉండగానే చేతులకి కొంచెం నెయ్యిని రాసుకొని ఇలా ఉండల్లా చేసి కోవా బిల్లల్లా ఒత్తుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసిన కోవా బిల్లలపై నేను పిస్తా ముక్కలతో గార్నిష్ చేస్తున్నానండి కాజు లేదా బాదంతోనైనా గార్నిష్ చేసుకోవచ్చు ఇలాగే మొత్తం మిశ్రమంతో చిన్న ఉండల్లా చేసి కోవా బిల్లల్ని ప్రిపేర్ చేసుకోవాలండి కోవా మిశ్రమం చల్లారుతూ ఉంటే ఇలా గట్టిగా అవుతుందండి మొత్తం మిశ్రమంతో ఇలా బిల్లల్లా ప్రిపేర్ చేసి పిస్తాతో గార్నిష్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ పాలకోవా రెడీ అండి ఈసారి పాలకోవాని ఇలా ఇన్స్టెంట్గా పాల పొడితో ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి చూశాక ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇలాంటి సింపుల్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్